మా గ్రామం డిచ్చిపల్లి గ్రామం నందు రామాలయము బ్రహ్మోత్సవాల కార్యక్రమము నిన్నటి నుంచి అనగా 19వ తారీఖు నుంచి ప్రారంభించబడినవి. నిన్న అంకురార్పణ కార్యక్రమం జరిగింది. ఈరోజు కూడా హోమం చేసినాము. రాత్రి హనుమంత సేవ కార్యక్రమం ఉంటుంది. ఇట్టి కార్యక్రమము మేము ప్రతి సంవత్సరం కూడా మాఘ పౌర్ణమి మాసంలో చేస్తాము. మాఘ పౌర్ణమి ఏకాదశి నుంచి ప్రారంభం చేస్తాము. పౌర్ణమి రోజు రథోత్సవం ఉంటుంది. ఇటు కార్యక్రమం మా గ్రామస్తులందరము గ్రామ పంచాయతీ పాలకవర్గం కానీ గ్రామాభివృద్ధి కమిటీ కానీ రామాలయ కమిటీ కానీ గ్రామ ప్రముఖులము గ్రామ ప్రజలందరి సమిష్టిగా ఉండి అందరం ప్రేమభావంతో ఉండి కలిసిమెలిసి ఉండి మేము బ్రహ్మాండంగా ఈ యొక్క ఉత్సవాలు ప్రతి సంవత్సరం చేస్తాము. అందులో భాగంగా మేము చాలా జిల్లాలోని ప్రముఖ నాయకులందరికీ కూడా అన్ని పార్టీల నాయకులను ఆహ్వానిస్తాము. అన్ని ఉన్నతాధికారులను కానీ కలెక్టర్ని కానీ ఎస్పీ కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ అందరినీ కూడా పిలిచి మేము చాలా బ్రహ్మాండంగా చేస్తాము. అందులో భాగంగా మేము నిన్న నుంచి అన్నదాన కార్యక్రమం కూడా చేస్తూ ఉన్నాము. ఇట్టి అన్నదాన కార్యక్రమము వారం రోజుల పాటు ఉంటుంది. 19వ తారీఖు నుంచి 25వ తారీఖు వరకు ప్రతిరోజు మా గ్రామంలో సుమారు 100 మందికి మేము భోజనాలు పెడతా ఉంటాము. ఈ కార్యక్రమంలో మా యొక్క యువజన సంఘ సభ్యులు కానీ మా గ్రామస్తులు కానీ మా విడిసి సభ్యులు కానీ అందరూ స్వచ్ఛందంగా పాల్గొని ఇటు కార్యక్రమం విజయవంతం చేస్తారు. మా తరఫున మా కమిటీ తరఫున అందరికీ కూడా మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా మీ ద్వారా మేము జిల్లా ప్రజల్ని కూడా కోరుతున్నాం ఏంటంటే ఇటు బ్రహ్మోత్సవ కార్యక్రమంలో పెద్ద ఎత్తున అందరూ కూడా పాల్గొని ఆ యొక్క శ్రీరామచంద్రుడి పాత్రకు అతని ఆశీర్వాదం తీసుకోగలరని కూడా మేము కోరుతూ ఉన్నాము. మీ మీడియా మిత్రులు కూడా ఇటు కార్యక్రమాన్ని మన జిల్లా మొత్తంకు వ్యాప్తి చెందే విధంగా మీ సహకారం కూడా ఉండాలని చెప్పేసి కోరుతూ ఉన్నాము. అదేవిధంగా మేము రానున్న రోజుల్లో ఈ యొక్క రామాలయం అభివృద్ధి చెందాలంటే జై శ్రీరామ్ జై శ్రీరామ్. గ్రామ గ్రామ సర్పంచులకు గ్రామ పంచాయతీ సభ్యులకు గ్రామ వీడిసి సభ్యులకు గ్రామంలో ఉన్నటువంటి అభివృద్ధి కమిటీ సభ్యులకు మరియు యువజన సంఘ సభ్యులకు మరియు సర్పంచులకు మరియు చైర్మన్లకు ప్రజలందరికీ నా బ్రహ్మోత్సవాల కార్యక్రమంగా మేము పెద్ద ఎత్తున దిచ్చిపల్లి కిల్లా రామాలయం 19వ తారీఖు నిన్నటి నుండి ఏకాంత సేవ, ఈరోజు అగ్నిప్రతిష్ఠ మరియు నిన్న అన్నదాన కార్యక్రమం, ఈరోజు కూడా అన్నదాన కార్యక్రమం కూడా చేయించుకున్నాము. మళ్ళీ రేపు 21 తారీఖు కళ్యాణోత్సవము ఇవన్నీ జరుపుతున్నాం. మళ్ళీ 22, 23 నాడు రథము, 24 చక్కెర తీర్థము, ఇవన్నీ అందరూ గ్రామ ప్రజలు ఇందులో పాల్గొని మమ్మలను సహకరించగలరని అందరికీ భగవంతుని వల్ల కృతజ్ఞతలు తెలుపుతున్నాను. జై శ్రీరామ్.